నమస్కారం స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తుపాను ప్రభావం నుంచి తేరుకోని కోస్తా రైతులు ఇంకా నీటిలోనే నానుకున్న ధాన్యం రాసులు ఉచిత పంటల బీమాపై జగన్ సర్కార్ దాగుడు మూతలు పంటల విస్తీర్ణం ఇన్సూరెన్స్ పై మాయ చేస్తున్న ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి చంద్రబాబు పర్యటన ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో రైతులకు పరామర్శ తెలంగాణలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం సీఎంగా మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణం అమెరికాలోని నెవాడా వర్సిటీలో దుండగుడి కాల్పులు ముగ్గురు మృతి నలుగురికి తీవ్ర గాయాలు జామ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి రైతులు ఇప్పుడే తేరుకునేలా కనిపించడం లేదు వర్షం తగ్గుముఖం పట్టడంతో మునిగిపోయిన పంట పొలాలను చూసి రైతులు విలపిస్తున్నారు మోకాళ్లలోతో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు మార్గం లేకపోవడంతో కనీటి పర్యంతమవుతున్నారు ఇప్పటికే మొలకెత్తుతున్న తడిచిన ధాన్యం ఆరపెట్టుకుంటున్నారు ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు మిగ్జామ్ తుపాన్ రైతులకు గుండె కోత మిగిల్చింది చేతికొచ్చిన వరి వాణిజ్య ఉద్యాన పంటలు పూర్తిగా నష్టపోయాయి ఆరబెట్టిన ధాన్యం చేతికొచ్చేలా కనిపించడం లేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది వరి పైరు కొరగ్గా ఇప్పటికే కోతలు పూర్తి చేసిన పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి పనులు వరద నీటిలో తేలియాడుతున్నాయి గన్నవరం ఉంగుటూరు బాపులపాడు విజయవాడ గ్రామీణ మండలాల్లో పది శాతం పంట కూడా చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు డ్రెయిన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాల్లో చేరిన వరద నీరు బయటకు వెళ్ళే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు పంట నష్టం అంచనా వేసేందుకు రాలేదన్నారు ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో రాసులన్నీ నీట మునిగాయి వరితో పాటు అరటి పసుపు వంటి పంటలకు నష్టం వాటిల్లింది మొత్తం కోసి పని మొత్తం నీట మునిగిపోయింది మొలకొచ్చేస్తుంది ఒరి నీళ్లు కూడా పోయి క రెండు రోజులు పోయేదట్టు ఎకరానికి ఎగరానికి నలభై వేలు ఖర్చు పెట్టాం తీవ్రంగా నష్టపోయాం మరి మా కాలం సరిలేవు మరేం చేయాలి ఎకరాన్ని ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా పెట్టుబడి పెట్టాం ఒక్క రూపాయలు చేతికి వచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ తరపు నుంచి అధికారులు రెవెన్యూ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతవరకు వచ్చి కనీసం అసలు తడిచిందా తడవలేదా ఏమైందని కూడా చూడాల మూడు రోజులు అయిపోయింది వర్షం మొదలయ్యి ఇంతవరకు రాలి నీళ్ళు ఉన్నాయి చాలల్లో ఈ నీళ్ళు పోయేటప్పుడు అసలు ఈ పంట చేతికి వచ్చేటప్పుడు ఈ నలభై వేల రూపాయలు మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు అని మాకు ఏమైంది తెలియకుండా ఉంది మళ్ళీ ఒక వారం పది రోజుల దాకా ఆరపోయాల్సింది రంగు వచ్చేసిందండి పాడైనట్టు అక్కడికి వెళ్తే వాళ్ళు నలిపి దాన్ని బట్టి రేటు ధాన్యం అటగోలుగా ఉన్నారు మెల్లర్స్కి వెళ్తే తడి విరిగిపోయిందని నింబు ఉందని నింబు శాతం అని బస్తాకి రెండు వందల రూపాయలు ఎరగోసి తీయిస్తున్నారు ఈ సంవత్సరం ఎట్లా ఉంది ధాన్యం గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకుని ధాన్యం గనక సరైన రేటు కొనపోతే రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఈ మురుగు కాలువలు అనేవి చాలా పూడిపోయి ఉండి మాకు ఈ తిప్పలు వచ్చినాయండి మాకు రైతులు కానీ ఈ గవర్నమెంట్ ఏమో అసలు పట్టించుకోవట్లేదు ఏమి ఇంత మటుకు మమ్మల్ని చూసినాడు లేరు మా చేతికి వచ్చేది ఏమీ లేదు ఇక ఇది మేము వదిలేసుకోవటం ఎవరు అసలు వచ్చి పలకరించినాడు లేడు మమ్మల్ని అదేమంటే పదిహేడు పర్సెంట్ రావాలి పదహారు పర్సెంట్ రావాలి ఇరవై పర్సెంట్ ఉంది సంచులు ఇవ్వట్లా రైతు భరోసా ధర ఆఫ్లైన్లు కొట్టాలి అంటే మీకు నిమ్ము చేత ఉందో అది ఉందా అని అంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పరిస్థితి లేదు కదా ఎంప్లాయీస్ వాళ్ళు చెప్పే మాటే చెప్తున్నారు దీన్ని గవర్నమెంట్ తీసుకోవాలి తీసుకోవట్లేదండి గవర్నమెంట్ తీసుకుంటే ఈ బాధ ఎందుకు గవర్నమెంట్ ఏమీ చెప్పట్లా రైతులను ఆదుకోమని చెప్పామని ఒక మాటే చెప్తున్నారు కానీ ఇదిగో ఇది తీసుకోండి చేయండి అని గవర్నమెంట్ ఏమీ చెప్పట్లేదు దాన్ని సంచులు ఏమంటున్నారండి ఆర్బీకి ఏమో సంచులు లేవంటున్నారు మిల్లర్లు ఏమైనా చెడిపోయినాయి అంటున్నారు వెంకా మిల్లు మొన్న దాకా తీయలేదు అక్కడికి వెళ్తే నిమ్మిది శాతం సాలేదు అంటున్నారు మిల్లు దగ్గరికి వెళ్తే ఆర్బీకే వాళ్ళు ఏమో శాతం ఇక్కడ సరిపోయింది అక్కడికి వెళ్ళండి అంటారు కాటా లేరు ఏమీ లేదు ఈ వస్తా ఈ వ్యవస్థ అనేది మొత్తం అంతా చెడిపోయి ఉందండి గుంటూరు జిల్లాలో పంట పొలాలు నీటిలోనే తేలియాడుతున్నాయి మిరప పొగాకు శనగ మినుము పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ఆదుకోకుంటే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు పెట్టుకుంటున్నారు పెదనందిపాడు కాకుమాను మండలాల్లో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది పొన్నూరు మండలంలో నీటిపాలైన వరిధాన్యం మొలకెత్తోంది డెల్టా ప్రాంతంలో పంట పొలాల్లో మోకాలు లోతు వరకు నిలిచిన నీటిని బయటకు పంపడం రైతులకు కత్తిమీద సాములా మారింది తడిచిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు పల్నాడు జిల్లాలో ఓగేరు కుప్పగంజి నక్క పొంగి ప్రవహిస్తున్నాయి ఈదురుగాలులతో భారీ వర్షం రావడంతో మిర్చి పత్తి వరి శనగ మొక్కజొన్న జూట్ కంది పొగాకు పంటలు దెబ్బతిన్నాయి అద్దంకి నియోజకవర్గంలో ఉద్యాన పంటలు నేలకొరిగాయి మిర్చి పొగాకు పంటలను మిగమ్ తుపాన్ దెబ్బతీసింది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పొగాకు పంట పూర్తిగా నేలకొరిగింది నీళ్ళు పోయేది ఎప్పుడు తీసుకెళ్లేదు ఎనిమిది తొమ్మిది వందలకు కూడా అడిగే లేక పట్టాలు కప్పుకొని నీరు గారిపోతుంది ధాన్యం ఇంకా ఎన్ని రోజులు మొలకొచ్చేసేస్తుంది మా ధాన్యానికి మరి ఏం చేయాలో మాకే అర్థం ఈ పనికి రావండి మొలకలు వచ్చినాయి చూసిన వాళ్ళు అందరూ ఈ అట్లా కానీ తిరిగి వెళ్ళిపోతున్నారు బేరగోళ్ళు కొనడానికి కూడా ఇప్పుడు కాదని అంటున్నారు మళ్ళీ వర్షం వస్తే ఏం చేయాలి ఎత్తుకెళ్ళి ఏ చీరలో పోయాలండి ఏం చేసుకోవాల్సింది కూడా అర్థం కాకుండా ఉంది ఒక సంవత్సరం అయితే ఏమో అనుకుంటాము నాలుగు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి అండి మాకు ఇప్పుడేం మిగలదండి ఇంక చేతి చేయబడతాయి ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయాలంటే మాకు దోల తీరిపోయింది అనమాట ముందు డ్రైనేజీ వ్యవస్థ బాగా ఉండాలి నాలుగు సంవత్సరాల నుంచి అసలు డ్రైనేజీ లేదు నీళ్ళు పోటలా ఇప్పుడు ఈ వాటర్ ఎన్ని రోజులు పోతుందో తెలియదు ఈ లోపు నారైపోద్ది దాన్ని కొనాలి కొనేవాళ్ళు లేరు చాలా ఇబ్బందుల్లో ఉండవు ఇదే పరిస్థితి కొనసాగితే ఇక మనం మాకు శరణం ఏను తాగటమే శరణం నెల్లూరు జిల్లాలో తుఫాన్ రైతులను నిండా ముంచింది చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు కోనసీమ జిల్లా రైతుల్ని తుపాను అతలాకుతలం చేసిందే వేలాది ఎకరాల వరి పంట ఇంకా ముంపులోనే ఉండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు

కారణంగా రాత్రి కూర్చున్నటువంటి పేవలసమైన వర్షానికి చేలు మొత్తం నేల పొడిగి మొత్తం మునిగిపోయాయండి నిన్న సాయంత్రం వరకు కూడా మాకు ఎంత కొంత కోకు ఉంది కోసుకుంటాం ఉబ్బడవుతాయని కానీ తెల్లారేసరికి మొత్తం ముంచేసిందండి మాకు ఆ లోతు నీటిలో మొత్తం చీలంతా మునిగిపోయి కంకి అది చూస్తే మొలకొచ్చేసిందండి పదమూడు పద్దెనిమిది రకం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొక్క నేను ఇప్పుడు చూస్తుంటే కానీ అసలు ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియకుండా ఉంది ఎకరానికి సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు పెట్టుబడి పెట్టామండి మొత్తం లాస్ట్ పెట్టుబడి వరకు పెట్టేసాం ఇప్పుడు కొన్ని కోత కోసుకుని ఓన్లీ సంచిలో పెట్టుకుని అమ్ముకోవడం పని ఈ పరిస్థితిలో ఇలా వర్షం వచ్చి ముంచేయడం వల్ల మొత్తం పంట అంతా నాశనం అండి ఆరు ఎకరాలు అండి వ్యవసాయం నాలుగు ఎకరాలు కోసేవండి ఇంకా రెండు ఎకరాలు పోయేది ఏమో ఇవ్వలేదండి సంచులు వంద సార్ పట్టేసి అలాగే అది ఏం చేయాలో వర్షం కావాలి ఏం చేయాలో ఏమో తెలియలేదు వర్షాలకు అల్లూరి జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది కొండ ప్రాంతాల్లో గిరిజన రైతులు సాగు చేసిన వందలాది ఎకరాల వరి పంట నేట మునిగిందే హుకుంపేటు మండలం గుమ్మడి గుంటలో కుప్పలు నీటిలో కొట్టుకుపోయాయి పాడేరు మండలంలో మచ్చగడ్డ ఉగ్ర రూపానికి ఇరుడాపల్లి పరదాని పుట్టు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పాడేరు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు తుపాను ఉంటుంద తెలీదండి ఇలాగా మరి పెద్దగా వస్తారనుకోలేదు పోసిన ఈ దాని పన్నలు అయితే మొత్తం మొత్తానికి గడ్డ మొత్తం ఈ తుఫాన్ పట్టుకు ఇక్కడ తుఫాన్ కూడా కొట్టుకునిపోయింది దీనికి అతి దృష్టికి తీసుకెళ్ళాలని ఇంకో కూర్చున్నామండి పాల పెట్టుబడి పెట్టేవండి అలా అయ్యండి దాని మీద రైతులు అండి దాని మీద మరి కలవార్లో ఉప్పలైతే సమకూర్చుకుంటూ ఉన్నట్టు నూర్చం అనేసారికి అనుకోకుండా వర్షం పడిపోయింది మూర్చలేకపోయారు రైతు మరి అలా ఉండిపోయింది వర్షం వర్షం గట్టికి రావడం కారణంగా తలవర్టు పైనుండి గడ్డి వచ్చి కుప్పలైతే ఎత్తుకు వెళ్లిపోయింది పొలాల దగ్గర ఉన్న కొన్ని పనులు కూడా ఎత్తుకెళ్ళుకోవడం జరిగింది అధికారులంతా స్పందించి రైతులకి ఏదైనా నష్టపరిహారం ఇప్పించగలరని కోరుతున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో వాగు దాటుతూ ముగ్గురు గలంతయ్యారు బాధితులు భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన కమల లక్ష్మి కుమారులుగా గుర్తించారు వీరిలో కుమారు మృతదేహం కాశీపట్టణంలో లభ్యం కాగా మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఉచిత పంటల బీమాపై జగన్ సర్కార్ దాగుడు మూతలాడుతోంది రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం ఇన్సూరెన్స్ పై మాయ చేస్తోంది ప్రస్తుత ఖరీఫ్ లో పదహారు మంది రైతులే సాగు చేస్తున్నారని విస్తీర్ణం సున్నా పాయింట్ సున్నా నాలుగు హెక్టార్లేనని కేంద్రానికి చెబుతోంది కేంద్ర ప్రభుత్వ పోర్టల్లోనూ ఇదే చూపిస్తోంది ఈ లెక్కన వంద శాతం ఈ క్రాప్ అనేది కూడా మాయేనన్న అనుమానం కలుగుతోంది అంతా పారదర్శకంగా ఉంటే ఆన్లైన్లో ఉంచడానికి భయమెందుకన్న ప్రశ్న వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున నమోదైన వివరాలు నివెరపరుస్తున్నాయి అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం సున్నా పాయింట్ సున్నా నాలుగు హెక్టార్లైన పంట పండిస్తున్న రైతులు పదహారు మందే అంటూ జగన్ సర్కారు చెబుతోంది నిజానికి ఈ ఏడాది ఖరీఫ్లో అరవై లక్షల మందికి పైగా రైతులు తొంభై మూడు లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు ఈ క్రాప్లో నమోదైంది ఇందులో ఉచిత పంట బీమా ఎంత విస్తీర్ణానికి వర్తిస్తుందో బీమా లేని విస్తీర్ణమెంతో ప్రశ్నార్థకమే బీమా చేసిన విస్తీర్ణం లెక్కల్ని కేంద్రం బీమా పోర్టల్లో నమోదు చేయకపోవడంతో ప్రస్తుత మిగ్జామ్ తాకిడితో దెబ్బతిన్న తమ పంటలకు బీమా వర్తిస్తుందో లేదో అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది ఖరీఫ్ ముగిసి రెండు నెలలు గడిచినా రాష్ట్ర రైతులకు పంటల బీమా అమలవుతుందో లేదో కూడా తెలియని దుస్థితి ప్రతి ఎకరా పంటకు ఉచితంగా బీమా కల్పిస్తున్నామని వివరాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీలకు ఉంచామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్పితే ఏ రైతు పంటకు ఎంత ఇన్సూరెన్స్ చేశారనేది ఎవరికీ తెలియని పరిస్థితి తో నిండా మునిగామని ఒకవైపు రైతులు కంటనీటితో అల్లాడుతూ ఉంటే కేంద్ర పంటల బీమా పోర్టల్లో రాష్ట్ర వివరాలే లేవు ఈ క్రాప్ ఈకేవైసీ చేసిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం ఉచిత పంటల బీమా అమలవుతుందని అవుతుందని వ్యవసాయ శాఖ చెబుతున్నా దానిపై స్పష్టతే లేదు తీరా బీమా పరిహారం చెల్లింపు సమయంలో మీ పంటలకు బీమా లేదని నిబంధనల ప్రకారం వర్తించదని చెబుతూ అన్నదాతకు మొండి చేయి చూపిస్తున్నారు ప్రభుత్వం చెబుతున్నట్లు వంద శాతం ఈ క్రాప్ అనేది కూడా అంతా మాయే ఈ క్రాప్ పంటల బీమాలో తమ పేరు నమోదైందో లేదో ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం కూడా ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పోర్టల్లో పంతొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన వివరాలున్నాయి వాటిలో ఆంధ్రప్రదేశ్ గణాంకాలను పరిశీలిస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మూడు జిల్లాలు పదహారు మంది రైతులు సున్నా పాయింట్ సున్నా నాలుగు హెక్టార్ల విస్తీర్ణానికి మాత్రమే బీమా ఉన్నట్లు కనిపిస్తోంది ఇక వాతావరణ ఆధారిత బీమాలో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు కేంద్ర పోర్టల్లో నమోదు చేసేందుకు అక్టోబర్ ఆఖరు వరకు సమయం ఉందని వ్యవసాయ శాఖ గతంలో ప్రకటించింది ప్రస్తుతం డిసెంబర్ మొదటి వారం పూర్తవుతున్న పోర్టల్లో వివరాలేవీ కనిపించడం లేదు కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాలతో రైతులకు మేలు జరగడం లేదని మొదట్లో వైకాపా ప్రభుత్వం ఆరోపించింది అందుకే ఆయా పథకాల నుంచి బయటకు వచ్చి సొంతంగానే ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పింది కార్యాచరణ ప్రారంభించిన రెండేళ్లకు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది మళ్లీ కేంద్రం శరణు కోరింది రాష్ట్రంలో సాగు చేసిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేస్తామని వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చింది తీరా ఆచరణకు వచ్చేసరికి నోటిఫైడ్ పంటలకేనంటూ సాకులు చెబుతోంది రాష్ట్రం సొంతంగా బీమా పథకాన్ని అమలు చేసిన సమయంలో లోను ఇలాగే నోటిఫైడ్ పంటల పేరిట అధిక శాతం రైతులకు బీమా పరిహారాన్ని ఎగ్గొట్టింది మామిడి పంటకు వర్తింపచేయలేదు మిరప రైతులకు మొండి చేయి చూపింది పత్తి కంది తదితర పంటల రైతులకు నామమాత్ర పరిహారంతోనే సరిపెట్టింది కేంద్ర బీమా నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో ఏదైనా పంటకు బీమా అమలు చేయాలంటే ఆ పంటను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేసి ఉండాలి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల వారీగా అన్ని పంటల విస్తీర్ణం తగ్గిపోయింది ఫలితంగా కేంద్ర ప్రభుత్వ బీమా వర్తించటం లేదు తమ నిబంధనలకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండటం లేదని కేంద్ర అధికారులు బీమా అమలులో కోత పెడుతున్నారు గతేడాది పసుపు రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపటి నుంచి పర్యటించనున్నారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని వేమూరు తెనాలి బాపట్ల నియోజకవర్గాల్లో రేపు రైతులతో మాట్లాడనున్నారు రాత్రికి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు ఎల్లుండు పర్చూరు ప్రతిపాడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు తుపానుకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు నష్టపోయిన రైతుల్ని కలిసి పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి జగనన్న కాలనీల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అవి కాలనీలు కాదు ఊళ్ళు అంటూ సీఎం జగన్ గొప్పలు చెబుతుంటారు కానీ అవి ఊళ్ళు కాదు చెరువులని చిన్నపాటి వర్షం కురిసినా తెలిసిపోతోంది వైకాపా నేతలకు దోచిపెట్టేందుకే ముంపు ప్రాంతాల్లో అత్యధిక ధర చెల్లించి భూములు కొనుగోలు చేశారని విపక్షాలు ఆరోపించాయి ఏకంగా రెండు వేల రెండు వందల కోట్లతో కాలనీలను మెరక చేయించిన వాటిలోనూ అవినీతి చోటు చేసుకోవడంతో పేదల కాలనీలు తటాకాలను తలపిస్తున్నాయి పేదల కోసం నిర్మించిన జగనన్న కాలనీలు చూస్తే చెరువులో కాలనీ కట్టారా లేక కాలనీకి చెరువును తీసుకొచ్చారా అన్నది చెప్పడం కొంత కష్టమే ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ శాతం జగనన్న కాలనీలు చిన్నపాటి వర్షం కురిసినా చెరువులను తలపిస్తున్నాయి గ్రామాలకు దూరంగా లోతట్టు ప్రాంత భూముల్లో కొండవాలు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలు తటాకాలను తలపిస్తున్నాయి పైగా ఆయా కాలనీల్లో మెరక కోసం ఏకంగా రెండు వేల రెండు వందల కోట్లతో చదును చేయించినా ముంపు సమస్య వేడలేదు సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది మళ్లీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో మెరక చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాకినాడ జిల్లా కొమరిగిరి శివారులో నాలుగు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ జగనన్న కాలనీ నీటిలో నానుతోంది రాష్ట్రంలోనే మొట్టమొదటి జగనన్న కాలనీ ఇదే స్వయంగా సీఎం జగన్ ప్రారంభించిన కాలనీ పరిస్థితే ఇలా ఉందంటే ఇక మిగిలిన వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు ఇక్కడ మెరక పనుల కోసం డెబ్బై కోట్లు కేటాయించారు ఈ కాలనీ పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది ఆ నిధులేమయ్యాయో ఎవరి జేబుల్లోకి వెళ్లాయో అదేవిధంగా కాకారపల్లిలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల మధ్యకు భారీగా వరద చేరింది నెల్లూరు రోరల్ మండలంలోని అక్క చెరువుపాడు జగనన్న కాలనీ పేరుకు తగ్గట్టే చెరువును తలపిస్తోంది చిన్నపాటి వర్షానికి నివాసాల చుట్టూ నీరు చేరుతుండగా రోడ్లన్నీ బురదమయంగా తయారవుతున్నాయి ఈ రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే సాహసం చేయాల్సిందే పేదలను మరింత పేదలుగా చూసేందుకే జగనన్న తమకు ఇలాంటి నివాసాలు కట్టిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలోని జగనన్న ఇదే పరిస్థితి నెలకొంది దారి లేదు కాలం నీళ్ళు ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి మంచి నీళ్లు కూడా తాగడానికి దొరకట్లేదు అంత అవస్థ పడి మేము ఎడార్లు మమ్మల్ని ఒక్కరు కూడా వచ్చి గమనించలేదు రండి రండి కట్టుకోండి కట్టుకోండి ఉన్నారు కట్టుకున్నాం వచ్చే మాకు ఇక్కడ గమనించే వాళ్ళు ఒక్కరు లేరు అసలు రోడ్లో అడిగి పెట్టడానికి లేదు ఇప్పుడు జేసీపీ వచ్చి నీళ్ళు అది ఏదో మట్టి వేసిందంట ఇప్పుడు ఒకరోట నీళ్ళు మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తాయి లేదు వాటర్ లేదు చాలా సమస్యగా ఉంది కానీ మాకు చాలా ఇబ్బంది అని చాలా ఇబ్బందిగా ఉంది రాకళ్ళకి పోకళ్ళకి రోడ్లు లేక ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు రనవాలంటే చాలా దూరం వెళ్ళాలి ఇంకా కాలనీ శాంక్షన్ చేశారు కాబట్టి ఇంకా మాకు తప్పదు కట్టుకోవాలి అని పైనుంచి ఒత్తులు ఉంటున్నాయి కాబట్టి మాకు మేము కట్టుకున్నాము కాలంలో డ్రైనేజీ ఎక్కడ వదులుకోవాలి మేము ఇట్లా సైడ్కి వదులుకుంటే ఎవరు ఒప్పుకుంటారు ఇంకా పేదవాళ్ళు ఉంచాలని కోరుకుంటున్నారు కానీ పేదవాళ్ళకి ఏదన్నా పక్షపాతంగా చేయాలని ఆలోచన లేదని నాకు అర్థమవుతుంది ఎవరైనా ఈ ఈ రోడ్లలో ఎవరైనా ఉండగలుగుతారనేది అధికారులే ఇక్కడ తేల్చి చెప్పాలన్నమాట రోడ్లు అధ్వానంగా ఉన్నాయి కనీసం అసలు చెరువులో ఉన్నట్టుంది తప్ప ఈ ఊరు పేరు తగ్గట్టే చెరువులో కేవలం వాంటెడ్ గా ఇక్కడ ఇచ్చారే తప్ప వేరేది ఏం లేదు కృష్ణా జిల్లా వణుకూరులోని జగనన్న కాలనీలో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి చిన్నపాటి వర్షం కురిసినా కాలనీ చెరువును తలపిస్తుండటంతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు ఎన్టీఆర్ జిల్లా అనాసాగరంలో జగనన్న కాలనీల్లో వర్షం నీరు పోటెత్తింది నిర్మాణంలో ఉన్న ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయింది వాగు పక్కనే ఉన్న స్థలం కొనుగోలు చేయడంతో వర్షాలు కురిసిన ప్రతిసారి పొంగి కాలనీని ముంచెత్తుతోంది దాదాపు ఐదు అడుగుల మేర మెరకలేపితే గాని ఇళ్లు నిర్మించుకునేందుకు వీలు కాకపోవడంతో ఎవరూ ముందుకు రావట్లేదు బాపట్ల జిల్లా చినపులివరులో జగనన్న కాలనీలో నడుములోతు నీరు నిలిచిపోయింది జగనన్న కాలనీల లేఅవుట్ లో మెరక చేయడం అంతర్గత రహదారుల నిర్మాణం కోసం అధికారులు చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సుమారు మరో వంద కోట్లు విడుదల చేయాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మౌనం వహిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరేందుకు సర్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్ మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు మంత్రివర్గంలో పెద్దపేట వేయనున్నట్లు తెలిసిందే ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసిందే వరంగల్ నుంచి సీతక్క కొండా సురేఖ మెదక్ నుంచి దామోదర రాజనరసింహ నిజామాబాద్ నుంచి రెడ్డి కరీంనగర్ నుంచి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఉండనున్నట్లు సమాచారం ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా వినోద్ ప్రేమ్సాగర్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల కృష్ణారావుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి లాస్ వేగాస్ లోని నెవాడా యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడు నెవాడా వర్సిటీలోకి మరణాయుధంతో వచ్చిన దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు భయాందోళనకు గురైన విద్యార్థులు వర్సిటీ సిబ్బంది తరగతి గదిలోకి వెళ్లి దాక్కున్నారు